ఏమండి? నా లాంగ్వేజ్ అని కల అర్థమైంది ఏంటి? నీ లాంగ్వేజ్ కాదు, నీ బాడీ లాంగ్వేజ్ అలా ఏడ్చింది. పదా ఇక్కడ నుండి పర్మిషన్ మీరు అడగండి, ముద్ర నేనేస్తాను. ఏంటి నువ్వు వేసేది? ఆ పక్క వీధిలో నువ్వు వేసిన ముద్రలు చూసి ఎవరో ఇంటికి చేతబడలు చేస్తున్నారని కంగారు పడిపోయారు. నీ వల్ల స్కూల్ కూడా సెలవిచ్చారు కదరా. ఎందుకు? ఆ గోడ మీద టాలెంట్ చూసిన పిల్లలంతా దడుచుకుని పంట పొలాల వైపు పరుగు తీశారంట. అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారా? కాదు, మోషన్స్ ఫీల్ అయ్యారు. అబ్బో అయినా మంచి జరిగిందిలేండి, నా వల్ల పంట పొలాలకి ఎంత ఎరువో. ఎక్కడున్నావు బాలు, త్వరగా రా. ఇంకో 7 అడుగులు వేస్తే నీ ముందుంటా. నేనైతే నీతో ఆల్రెడీ 7 అడుగులు వేసేసాను. అందుకేగా నాతో 7 చెరువులు నీళ్లు తాగిస్తున్నా. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. బాలు, బాలు వచ్చింది నా సవతి. మన ఇద్దరిని తన ఇలా చూస్తే బాగోదు. నువ్వు కొంచెం పక్కకి వెళ్తావా, నేను మేనేజ్ చేస్తాను. ప్లీజ్. సరే, దాంతో జాగ్రత్త. ఓకే శైలి. బాలు, బాలు ఏంటి బాలు, పిలుస్తుంటే అస్సలు పట్టించుకోవు. నీకు ఏ పని లేదేమో, నాకు చాలా పనులున్నాయి. నాకు మాత్రం నీ వెంట పడ్డం ఒక్కటే పని. నిబ్బంద పని, నిబ్బంద పని. అయినా నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. నువ్వు అలా ఒంటరిగా ఉండొద్దు బాలు. ఏ తోడుగా రౌడీలను తిప్పుకోవడానికి నేనేం మీ నాన్నలా. ఆగిపోయావేం అను, మీ నాన్నలాంటి దుర్మార్గుడి కాదు అంటావు అంతేగా. నేను కూడా అదే చెప్తున్నాను, పంతానికి వస్తే మా నాన్నలాంటి దుర్మార్గుడు ఎవ్వరు ఉండరు. ఇప్పుడు నువ్వే మా నాన్న టార్గెట్, అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు బాలు. ఏంటి నన్ను పడేయడానికి ఇంకోటి రామానా? నువ్వు మీ నాన్నకు ఆపోజిట్ గా నాకు ఫేవర్ చేస్తే పడిపోయేంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. నాకు తెలుసు బాలు, నువ్వు 24 క్యారెట్స్ గోల్డ్, అందుకే కదా నేను నీ వెంట పడేది. తాకట్టు పెట్టుకుంటావా చుంచుమోహన్ దానా? చూడు, నీకు చాలా సార్లు చెప్పాను కదా. అయ్యో నలక పడిందా? ఏది చూడేవు. ఏం అక్కర్లేదు, వెళ్ళు. నువ్వెక్కడ దొరికేవరా ప్రవరాక్యుడా? ఏంటి తిడుతున్నావు? ప్రవరాక్య అంటే తిట్టు కాదు బాబు, ఆయన నీలాంటోడే. ఆడదని కొంగుగాలి కూడా పాడేది కాదంట. ఆయన కొన్ని కొన్నిసార్లు తప్పవు. చూడి. ఏం చేస్తున్నావు? ఆగు. పోతానులే ఈ రోజుకి, నిన్ను తాకిన ఈ పైటి కొంగు చాలు, దీన్ని చూస్తూ గడిపేస్తా. నువ్వు జాగ్రత్త బాలు, బాయ్. బాలు, ఐ లవ్ యు. చచ్చా, దీనికి పిచ్చి పీక్లో ఉంది. అమ్మాయిల ఫాలోయింగ్ బాగా పెరిగినట్టుంది. ఏదో ఈ మధ్య కాస్త. సిగ్గు లేకపోతే సరి. ఇదంటే ఎలా నీళ్లు పోసావు? నాకున్న కోపానికి యాసిడ్ పోసేదాన్ని. అది బయట తీసుకొచ్చి కళ్ళు కత్తుంటే నువ్వు కోఆపరేట్ చేస్తావా? వద్దని చెప్పొచ్చుగా. అపోజ్ చేసే ఛాన్స్ నాకెక్కడిచ్చింది? బయట చూస్తూ బతికేస్తుందంట, దానింటికెళ్ళి ఆ పైట్ని తగలపెట్టేయాలనుంది. బాగా తగలపెడుతున్నట్టుంది. అదే నీ కడుపులో. చేంటి కామెడీగా ఉందా? అసలు నిజంగా నీ కళ్ళల్లో నలక పడిందా లేక కావాలనా? రామ రామ, నాలాంటి డీసెంట్ బాయ్ని పట్టుకుని ఎంత మాట అనేసావు.
అయినా అంత కుళ్ళుకునే బదులు నేను వేరే అమ్మాయి వైపు చూడకుండా చూడకుండా నాకు నువ్వు తప్ప ఇంకెవరు గుర్తు రాకుండా రాకుండా ఏదైనా స్వీట్ గా హాట్ గా చేయొచ్చు కదా. అమ్మని పలకుంటే వింటే నువ్వే కదా ఎవరు గుర్తు రాకుండా చేయన్నావు. ఇంకా ఏ అమ్మాయినా కనిపిస్తే ఈ సౌండ్ రీ సౌండ్ లో గుర్తుకొస్తుంది. నిన్ను నీకు నా హార్ట్ బీట్ తెలుస్తుందా? ఏమంటుంది ఏమంటుంది? లబ్డబ్ లబ్డబ్ అంటుంది. ఇప్పుడు విను, శైలు శైలు అంటుంది. ఈ హార్ట్ లో నీకు తప్ప నాకు కూడా ప్లేస్ లేదు శైలు. ఈ రైస్ మిల్ ని ఎలా యూజ్ చేసుకోవాలని నీ ప్లాన్? మీ వాళ్ళు ఇప్పటివరకు ఇక్కడ ఫుల్ పాలిష్ రైస్ మాత్రమే చేశారు. అవును, స్టార్టింగ్ లో బాగానే నడిచింది, మార్కెటింగ్ లోపాల వల్ల చివరికి క్లోజ్ చేయాల్సి వచ్చింది. అందుకే మనం హెల్త్ కాన్షియస్ మెయిన్ మార్కెటింగ్ గా తీసుకుని బ్రౌన్ రైస్ అంటే సింగిల్ పాలిష్ రైస్ మాత్రమే చేద్దాం. నైస్ ఐడియా, రైతుకి కూడా గిట్టుబాటు అవుతుంది, మనకు కూడా లాభాలు వస్తాయి. అంతేకాదు ఎక్స్ట్రా వేస్టేజ్ తౌడు లాంటివి డైరీ ఫామ్ పశువుల కోసం వాడేయచ్చు. స్వగ్రామ స్వగృహ కోసం నూకలు వాడేద్దాం, అప్పుడైతే ఏది వేస్ట్ కాదు. ఎస్, మార్కెటింగ్ కూడా స్వగ్రామ స్వగృహ ద్వారానే చేద్దాం. డన్ డన్. వసుంధరా వసుంధరా, ఏంటి ఎవరు కనిపించట్లేదు? ఏంటి ఎవరు కనిపించట్లేదు? బాలు శైలు ఎలక్షన్ ప్రచారం గురించి ఏదో ప్లాన్ చేస్తున్నారు, నీలు చదువుకుంటోంది. మరి వర్ధన్ ఎక్కడ? ఆ అబ్బాయి వాళ్ళేదో మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నాడండి, భోజనం కూడా చేయలేదు. అవునా? ఏమై ఉంటుంది? ఏమో వర్ధన్, వర్ధన్. చెప్పండి అంకుల్. ఏంటి బాబు డల్ గా కనిపిస్తున్నావు? ఏమి లేదు అంకుల్, కొంచెం లోన్లీగా ఉందంతే. ఫ్రెండ్స్ ని బాగా మిస్ అవుతున్నాను. బాలుతో సరదాగా బయటికి వెళ్ళాల్సింది వర్ధన్. వెళ్ళొచ్చు, కానీ తనకి ఎలక్షన్ హడావుడితోనే సరిపోతుంది, అందుకే డిస్టర్బ్ చేయట్లేదు ఆంటీ. పోనీ, సూర్యుని తోడుగా పంపుతాను, సరదాగా ఊరు చూసిరా బాబు. సారీ అంకుల్, అంత త్వరగా నేను ఎవరి కంపెనీని ఎంజాయ్ చేయలేను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీలుని తీసుకెళ్ళచ్చా? మేమిద్దరమే కాదు, శైలు గారిని కూడా తీసుకెళ్తాను, అది మీకిష్టమైతేనే. దాందే ఉందిలే బాబు, తీసుకెళ్ళు. శైలు, నీలు. వర్ధన్కి ఏం తోచట్లేదంట, అలా బయటికి తీసుకెళ్లి ఊరి పొలాలు చూపించండి అమ్మా. సరే నాన్న. వర్క్ లేకపోతే నువ్వు కూడా రాబాలు. యా ఓకే బ్రో. సరే పదని పదని వెళ్దాం. వెళ్ళొస్తానత్తయ్య. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఊరికి అన్నారా? వర్ధన్ చూసావా, మనల్ని పర్మిషన్ అడిగి వెళ్తున్నాడు. ఇలా మంచి చెడు డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోవాలి. కొందరు ఉంటారు సొంత నిర్ణయాలు తీసుకొని అందరినీ ఇబ్బందుల పాలు చేస్తారు,
అతయ్యా మీకు చెస్ వచ్చా? వచ్చు బాబు. కబడ్డీ? ఎప్పుడు ఆడలేదు కానీ తెలుసు. ఆ రెండింటికి తేడా ఏంటి? ఏముంది, చెస్ ఇండోర్ గేమ్, కబడ్డీ అవుట్డోర్ గేమ్. నా ప్రశ్న అది కాదు అత్తయ్య. కబడ్డీ ఆడేవాళ్ళు గ్రూప్ డిస్కస్ చేసుకుంటారు, కానీ చెస్ మాత్రం సైలెంట్గా ఆడతారు. ఎందుకు? అది ఆటను బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అంకుల్. కూతకు పిలిచి కూలగొట్టడానికి సలహాలు కావాలి, అంతేకాని ఎత్తు వేసి చిత్తు చేయడానికి అవసరం లేదు. నీకు పాటలంటే ఇష్టమా? చాలా. ఫ్రీ టైంలో ఐప్యాడ్ని అసలు వదిలే ప్రసక్తే లేదు. నీళ్ళు పెళ్లి చేసుకుంటే వాటికి మంగళం పాడేయాల్సిందే. ఏ, ఎందుకలా? చూసావుగా వాళ్ళిద్దరిని ఎంత నాన్ స్టాప్ గా వాగుతున్నారు. అందరికి వస స్పూన్తో పట్టిస్తే వీళ్ళకి మాత్రం స్ట్రా వేసి వదిలేసినట్టున్నారు. అక్క, ఏంటి సెటైర్లా? కాకపోతే ఏంటి, రాకరాక షికారుకొచ్చాం. వాళ్ళిద్దరిని సపరేట్ చేస్తే కాస్త వాళ్లకు పర్సనల్స్ మాట్లాడుకున్నట్టుంటుంది, మనకు ప్రైవసీ దొరుకుతుంది కదా అని. చాలే, ఆ సంగతి మాకు తెలుసు. అందుకే కదా ఎవరూ ఉండరని ఈ ప్లేస్కి తీసుకొచ్చాను. వర్ధన్, మీరు కొంచెం స్పేస్ తీసుకోండి, మేము వెనకాలే వస్తాం. థ్యాంక్ యూ. నీలు, షలువి, ఇక్కడెక్కడ పావని లేదు కదా. చలు, ఎందుకు కొడుతున్నావే? అసలు ఎందుకు కొడుతున్నావే? నన్ను వాగుడికే అంటావా? ఏదో టైం పాస్ అవుతుందని అలా మాట్లాడుకుంటాం అంతే. కార్ పాసింగ్ లో కూడా పాస్లు కామాలు లేకుండా వాగుతుంటావు, అది టైం పాసా? అసలు మనం పెళ్ళైన తర్వాత నా కారులో ఎఫ్ఎం ఆప్షన్ ఒకటి ఉంటుందనే విషయమే మర్చిపోయాను తెలుసా? అయితే వెళ్ళి ఆ ఎఫ్ఎంఏ వినుకో, నాతో ఎందుకు రావడం? ఎందుకంటే ఆ ఎఫ్ఎం కంటే నాకు ఎస్ఎం అంటేనే ఇష్టం. ఎస్ఎం అంటే? అంటే అంటే శైలు మెలోడీ నాకిష్టమైన ఒకే ఒక్క ఛానల్. మా నాన్నని నైస్ చేసుకోవడం రాదు కానీ నన్ను నైస్ చేయడం మాత్రం బాగా తెలుసు తమరికి. సంతోషం ఉన్నా సందేహంలో ఉంటావే ఎన్నాళ్ళైనా ఎవరి అంతా మాయేనా సొంతం కాలేనా లేనా అంటుంది ఏ రోజైనా నీ జత కోరే జన్మ జమునా ఏం చేస్తాం చెప్పు. మీ నాన్ననిలా గట్టిగా హత్తుకోలేనుగా. కలవాలని
పగలంతా సంతోషాలు దిగులంతా సాయంకాలు కలవరమే లోలో నిన్ను వీడిన క్షణమంతా ఎవరైనా చూస్తారేమో ఇక్కడికి మనలాంటి పని లేనోళ్ళు తప్ప ఎవ్వరూ రారు అటు ఇటు రకలు వేస్తోంది అరదేనికంట అనగనగనగనగనగనగా ఒక ప్రేమ జంట తికమక పరుగులు తీస్తోంది ఇది ఏమిటంట తెల్లవారితే మళ్ళీ మొదలు మనసాగదు నీ కై కదులు ప్రతి నిమిషం నీతో ఉండాలనిపిస్తుందే ఇక్కడే ఉన్నారా బాబు గారు నాలాంటి పనికి మాలిన వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు చూసుకుంటూ ఉండండి నీకు ఇక్కడేం పనిరా ఈ ఊర్లో నాకేం పనండి మీకోసమే వచ్చాను నువ్వు వంటలే కాదురా మంచి మూడ్ని కూడా తగలబెట్టేస్తా మీ మూడ్ని నేను సెట్ చేస్తాను ఉండండి వర్ధన్ గారు నీలమ్మ గారు రై ఇప్పుడు వాళ్ళు ఎందుకురా మీరు ఉండండి రండి రండి వర్ధన్ బాబు గారు ఈ పొలాలు ఈ ఊరు వాతావరణం ఆ కాలువ గట్టును చూస్తే మీకేమనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అంట మీకేమనిపిస్తుంది స్విమ్ చేద్దాం బ్రో రండి వెళ్దాం రండి ఏమైంది బ్రో నొప్పిగా ఉంది బ్రో ఇంకా పెయిన్ కిల్లర్ వేసుకోలేదా వేసుకున్నా బట్ నో యూజ్ ఏమైంది బాబు పెయిన్ కిల్లర్ అంటున్నావేంటి ఏం లేదండి ఇవాళ అందరం కలిసి సరదాగా బయటికి వెళ్ళాం కదా అక్కడ చెరువులోకి దిగాం పొరపాటున స్లిప్ అయి పడ్డాను అంకుల్ అవునా ఉండు వస్తుందని పిలుస్తా ఇప్పుడు వాళ్ళని ఎందుకండి నిద్ర లేపడం అంటే తను అలాగే వదిలేయమంటావా వాళ్ళకి ఏదైనా చిట్కాలు తెలుసుంటాయి కదా అవి మనం కూడా తెలుసుకోవచ్చు ఓకే గాట్ ఇట్ ఒక్క నిమిషం బ్రో వద్దు బ్రో నొప్పే ఉండదు ఇక్కడ కదా అవును బ్రో ఏమైందండి ఏం లేదు లేతయ్య ఒక్క నిమిషం ఉండండి బ్రో వేడిగా ఉంది నీకు మొద్దు దెబ్బ తగిలి బ్లడ్ క్లాట్ అయింది బ్రో అందుకే ఈ పెయిన్ ఇలా రాళ్ల ఉప్పు మూట కట్టి పెనం మీద కాస్త వేడి తాకించి దెబ్బ తగిలిన చోట అద్దితే బ్లడ్ ఫ్లో అవుతుంది నొప్పి కూడా తగ్గిపోతుంది ఒక నిమిషం ఆగు ఆర్ యు ఓకేనా యా లిటిల్ బిట్ ఇలా ఉంటే నొప్పి గుర్తు చేసుకుని మరీ సఫర్ అవుతాం కాసేపు అలా బయటికి వెళ్ళి టైంపాస్ చేద్దాం పదా రెస్ట్ తీసుకొని ఒకన్నా టైంపాస్ ఏంటి అయినా తన నీళ్ళు ఎందుకు తిప్పావు తనకు పల్లెటూరు అలవాటు లేదని నీకు తెలుసు కదా ఇంతకు ముందు కూడా ఒకసారి అలాగే చేసావు సారీ అంకుల్
బాలు వద్దని చెప్పినా కూడా నేనే వినకుండా నీళ్లలో దిగాను. అప్పుడే కాళ్ళకి జలగంటుకుంది, దాన్ని వదిలించుకోబోయి కింద పడ్డాను. ఆ జలగను కూడా తనే తెలివిగా పీకి పడేశాడు, లేదంటే ఇంకా సఫర్ అయ్యేవాణ్ణి. అమ్మగారు అరేనమ్మా రండి రండి. రెడీలే, ఉదయం నువ్వు చేసిన స్వీట్ ఐటమ్ ఈ సూర్యుగడికి పెట్టరా. అలాగే బాబు గారు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఎవరైనా మంచి హర్రర్ స్టోరీ చెప్పొచ్చు కదా, నాకు చాలా ఇష్టం. అవునా? మీ టూ. దెయ్యాలు, ఆత్మలు, అటాక్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయి, భయంగా కూడా ఉంటాయి తెలుసా. ఏంటి దారి మారింది, మనసు మారిందిలే. మా అక్క దెయ్యాల కథలు చాలా బాగా చెప్తుంది. ఏదైనా హర్రర్ పిక్చర్ చూసిందంటే ఆ రోజంతా ఆ దెయ్యం క్యారెక్టర్ లోనే జీవించి మమ్మల్ని హడలెత్తించేస్తుంది. నీ కళ్ళకు నేనే అనుకున్నా, వీళ్ళు కూడా బలయ్యారన్నమాట. ప్లీజ్ చెప్పండి చెప్పండి ప్లీజ్. సరే 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 సరే, ఓకే ఓకే. అదొక పెద్ద అడవి, అక్కడ పెద్ద భూత్ బంగ్లా. నాకు అరుపు వినిపించింది, దయ్యాలు వచ్చే టైం అయింది. శైలు ప్లీజ్ శైలు, వితౌట్ ఎఫెక్ట్స్ ఆర్ఆర్ సౌండ్ లేకుండా చెప్పవా? హర్రర్ స్టోరీ ఎలాగే చెప్పాలి బ్రో. కరెక్టే, కానీ నా లుంగిలన్నీ ఉతికేశారు, ఇదొక్కటే ఉంది బ్రో, అర్థం చేసుకో ప్లీజ్. ఆ టైంలో ఎవ్వరూ ఉండరు, దయ్యాలు భూతాలు మాత్రమే ఉంటాయి. నువ్వు నా కూతురు వెంట పడడం నిజమా కాదా? దాన్ని ప్రేమలోకి దించి పిచ్చిదాన్ని చేసి నీ చుట్టూ తిప్పుకున్న మాట నిజమా కాదా? పెళ్లి చేసుకుంటానని ఆశలు పెంచిన మాట నిజమా కాదా? బావని, మీ నాన్న మాట నీ మాట ఒక్కటేనా? నేను నిన్ను మోసం చేశానా? అవును.